మనం ఒక మౌజును 2 లక్షల సార్లు క్లిక్ చేసినట్లయితే ఒక క్యాలరీ బలం ఖర్చు అవుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బల్బు కనుగొన్న థామస్ అల్వా ఎడిసన్ తను బల్బు కనిపెట్టడానికి 9,990 సార్లు విఫలమయ్యాడు. 10,000 సారికి తను బల్బును కనుగొనడం జరిగింది. తరువాత చాలా బల్బులు వెలుగులోకి వచ్చాయి. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి కార్. ఈ కార్ని తయారు చేసింది కార్లెస్ బెంజ్మ్యాన్. ఇతను కారును తయారు చేయడంలో కార్ రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు. ఆ తర్వాత కార్ ఈ విధంగా రూపాంతరాలు చెందుతూ వచ్చేసింది. ప్రపంచ మేధావైన ఐన్స్టీన్ తను చనిపోయాక ఒక డాక్టర్ తన మెదడుని దొంగలించడం జరిగింది. ఆ దొంగలించిన మెదడుని ఒక సీసాలో భద్రంగా భద్రపరిచాడు. ఒక 100 ఏళ్ల తర్వాత ఆ మెదడుపై చాలా పరిశోధనలు జరిగాయి, కానీ ఎవరు ఏం తెలుసుకోలేకపోయారు. దొంగతనంగా ఒక డాక్టర్ ఆ మెదడుని 250 ముక్కలు చేసి ప్రపంచంలోనే అత్యున్నతమైన ల్యాబొరేటర్లకు పంపించడం జరిగింది. శైలవ్య అనే ఒక ద్రవాన్ని దోమ రక్తం తాగే ముందు మన శరీరంపై విడుదల చేస్తుంది. ఈ విధంగా విడుదల చేసిన ద్రవం మన శరీరంలో ఉండే రక్తనాళాలను వెతకడానికి సులువుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆడదోమలు మాత్రమే రక్తాన్ని తాగడం జరుగుతుంది. మగదోమలు మాత్రం మొక్కల్లో ఉండే ద్రవాలను పీల్చుకుంటాయి. చీమ తన ఉన్న బరువు కంటే 10 రెట్ల ఎక్కువ బరువును మోయగలదు. అదేవిధంగా చీమలు క్రమబద్ధంగా ఒక వరుసలో వెళ్ళడానికి కారణం తన పూర్వభాగంలో విడుదలయ్యే ఫార్మిక్ ఆమ్లం. ఈ ఆమ్లం వాసన పసిగడుతూ చీమలు ఒకదాని వెంట ఒకటి క్రమశిక్షణతో వెళుతూ ఉంటాయి. సాధారణంగా మనం చూసే ఈగలో 2,000 కండ్లకు పైగా ఉంటాయి. ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ ఒక చిన్న దోమకుట్టి చనిపోయాడు. ఒకరోజు భారతదేశంపై దండెత్తడానికి వచ్చిన అలెగ్జాండర్ సింధు నది పరివాహ ప్రాంతంలో బస చేశారు. అక్కడ ఉన్న దోమలు చాలా విషపూరితమైనవి. అప్పుడు అలెగ్జాండర్ని కుట్టడం వల్ల ఆరోగ్యం క్షీణించి చనిపోవడం జరిగింది. మన పాయింట్లకి మినీ పాకెట్స్ కుట్టడానికి కారణం హ్యాండ్ వాచ్ లేదా పీస్ని దాపెట్టుకోవడానికి మినీ పాకెట్లను కుడుతున్నారు. రొయ్య అనే ఈ చేప అన్ని చేపల్లా కాకుండా వెనక్కి ఈదుతుంది. ఇంగ్లాండ్లో ఫ్రెంచు 300 ఏండ్ల పాటు అధికార భాషగా ఉంది. చైనాలో కాస్మెటిక్స్ వస్తువులను జంతువులపై పరీక్షిస్తారు. హ్యారీ పోటర్ పుస్తకాలను 70 భాషల్లో అనువదించారు. కత్తిరించకుండా వదిలేస్తే మన వెంట్రుకలు 9 మీటర్ల వరకు పెరుగుతాయి. నైజీరియాలో 75% ఆడవాళ్లకు 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి జరుగుతుంది. మన పాలపుంతలో నక్షత్రాలను సెకనుకొకటి చొప్పున లెక్కబెట్టిన దాదాపుగా 3,000 సంవత్సరాలు పడుతుంది. పాములు తమ నోటిని 150 డిగ్రీల మేర వరకు తెరుస్తాయి. ఐస్లాండ్ విస్తృతి ఏటా 2 సెంటీమీటర్ల మేర పెరుగుతుంది. ఉడతలు తాము దాచుకున్న ఆహారాన్ని 50% ఎక్కడ పెట్టాయో మర్చిపోతాయి. ఎలుకలకు కితకితలు పెడితే నవ్వుతాయి. ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రం మదర్ ఇండియా. విశ్వంలో ఎగరగలిగే ఒకే ఒక క్షీరదం గబ్బిలం. ప్రపంచంలోనే ఎగరగలిగే జీవుల్లో పాలిచ్చి పెంచేది గబ్బిలం ఒకటే. గబ్బిలాలు సౌండ్ చేస్తూ వాటి తరంగాలను ఉపయోగించి ఎదురుగా వచ్చే వస్తువులను గమనించగలుగుతాయి. అందువల్ల వాటి దిశను మార్చుకొని ముందుకు వెళ్ళిపోతాయి. గబ్బిలం రెక్కలోని ఎముకలు మరియు మానవుడి చెయ్యిలోని ఎముకలు ఒకే అమరికను కలిగి ఉంటాయి. గబ్బిలాలు నివాస స్థలం నుంచి బయలుదేరేటప్పుడు కేవలం ఎడం వైపు మాత్రమే తిరుగుతాయి. అమెరికాలో ప్రతి 2 సెకండ్లకు ఒకరికి రక్తం కావాల్సి వస్తుంది.
ధ్రువపు ఎలుగుబంట్లు 100 కిలోమీటర్ల అడుగులో కూడా ఈదగలవు. అడవుల్లో కనిపించే పాండాలు ఇవి సిక్కిం రాష్ట్రానికి చెందిన జంతువులు. పాండాలు 5 కేజీలకు పైగా బరువు పెరుగుతాయి. వీటి జీవితకాలం 8 నుంచి 10 సంవత్సరాలు. పాండాలు ఒక రోజుకు 200,000 పైగా వెదురాకుల్ని తింటాయి. పగటిపూట చెట్లపై నిద్రించి రాత్రిపూట ఆహారం కోసం బయలుదేరుతాయి. ఏనుగు అరిస్తే 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ఏనుగు గుర్తించగలుగుతుంది. పేలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటే పాదరసం. ఇది ద్రవస్థితిలో ఉండే ఏకైక లోహం. 1 లీటర్ పాదరసం ఖరీదు దాదాపుగా 60,000 రూపాయలు. పిల్ల ఏనుగులు 5 ఏళ్ల వయసు వచ్చేంత వరకు తమ తల్లి ఏనుగు దగ్గరే పాలు తాగుతాయి. మొగ సీతాకోక చిలుకలు 1 మైళ్ళ దూరంలో ఉన్న ఆడ సీతాకోక చిలుకల జాడను పసిగట్టగలవు. 1 మైల్ = 1.609 కిలోమీటర్స్. సీతాకోక చిలుకలు తమ నాలుకను స్ట్రాలాగా ఉపయోగించుకుంటాయి. రెక్కల మధ్యలో ఉండే లైన్లు సన్నగా ఉండి వాటి మధ్య నల్లని చుక్కలున్నట్లయితే వాటిని మొగ సీతాకోక చిలుకలుగా గుర్తించవచ్చు. అలాగే రెక్కల మధ్యలో ఉండే లైన్లు తిక్కుగా ఉన్నట్లయితే వాటిని ఆడ సీతాకోక చిలుకలుగా గుర్తించవచ్చు. వాటర్ బాటిల్ పైన ఉన్న ఎక్స్పైరీ డేటు అది వాటర్ బాటిల్ కి సంబంధించింది కానీ వాటర్ కి సంబంధించింది కాదు. చైనాలోని చోకింగ్ అనే నగరంలో సెల్ఫోన్ మాట్లాడుతూ లేదా చాటింగ్ చేస్తూ వెళ్లే వారికి ప్రత్యేకమైన ఫుట్పాత్లు ఉంటాయి. మకర సంక్రాంతి పండుగ సందర్భంలో ఎగరవేసే గాలిపటాలు మొట్టమొదట చైనాలో తయారయ్యాయి. వాటిని చైనా వాళ్ళే కనుగొన్నారు. ఇండియాలో మొట్టమొదటి రాకెట్ను 1963లో సైకిల్ మీద తీసుకెళ్లారు. అలాగే తొలి శాటిలైట్ను 1981లో ఎడ్లబండి మీద తీసుకెళ్లారు. నగ్నంగా నిద్రించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా వయసు కూడా తగ్గినట్లుగా కనిపిస్తుంది. భారతదేశంలో వజ్రాలున్నట్లు 1986లో అధికారికంగా ప్రకటించారు. 17వ శతాబ్దంలో ఐరోపాలోని ధనికుల ఇళ్లలో పనిచేసే మేల్ షెఫ్లు నగ్నంగా వంటలు చేసేవారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ న్యూ మెక్సికోలో లైసెన్స్ లేకుండా కారు నడపడమే కాకుండా రెడ్ సిగ్నల్ జంప్ కావడం వల్ల శిక్షను అనుభవించాడు. భారతదేశంలోనే అతిపెద్ద స్కూల్ ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నోలో ది సిటీ ఆఫ్ మాంటిస్టోరీ స్కూల్. ఇందులో 39,437 మంది విద్యార్థులు, 2,500 మంది టీచర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ పిచ్ హిమాచల్ ప్రదేశ్లోని చిల్ అనే నగరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 2,444 మీటర్ల ఎత్తులో ఉంది. అమెరికాకు చెందిన ఫార్మసిస్ట్ జాన్ ఎస్ పెంబర్ట్ 1886లో కోకోకోలా పానీయాన్ని కనుగొన్నాడు. అతని దగ్గర గుమస్తాగా పనిచేసే ఫ్రాంక్ రాబిన్సన్ కోకోకోలా పేరును సూచించాడు. రాబిన్సన్ తన చేతితో స్వయంగా గీసిన ఫ్రాంట్ స్టైల్ని ఇప్పటికీ బాటిళ్లపైన వాడుతున్నారు. కోకోకోలా కూల్ డ్రింక్ ముందు ఆ పేరుతో మొట్టమొదటగా నరాల బలహీనత తగ్గించే ఔషధంగా మార్కెట్లోకి వచ్చింది. ఆ తరువాత ఇది కూల్ డ్రింకుగా ఆదరణ పొందింది. కోక్ బ్రాండ్ వ్యాపారం 83.8 బిలియన్ల వరకు ఉంటుంది. కేఎఫ్సి, సబ్వే, బట్వైజర్ వంటి ప్రొడక్ట్లన్నీ కోక్ బ్రాండ్కు సంబంధించినవే. అంతరిక్ష పరిశోధనలో అత్యధిక బడ్జెట్ను కేటాయించే దేశాల్లో భారతదేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది.
మనం సాధారణంగా చూసే ఈగ కండ్లు సంయుక్త నేత్రాలు, అంటే వీటి కండ్లు బయటికి చొచ్చుకొని ఉంటాయి. ఈగలోని ఒక కన్నులో 4,000 కటకాలు ఉంటాయి, అంటే 2 కన్నుల్లో మొత్తం కలిపి 8,000 కటకాలు ఉంటాయి. అందుకే ఈగ ఒకసారిగా అన్ని దిక్కులను చూడగలదు, కదలికలను బాగా గుర్తించగలదు, కానీ దృష్టిస్పష్టత మాత్రం అంతంత మాత్రమే. ఈగలో మొత్తం 120,000 రకాల జాతులకు పైగా ఉన్నాయి. ఈగలు వాటి జాతిని బట్టి వివిధ ఆహారాలను తీసుకుంటూ ఉంటాయి. ఈగలోని బ్లాక్ ఫ్లై అనే ఒక ఈగ ఆహారం కోసం 10 మైళ్ళ దూరం వరకు ప్రయాణిస్తుంది. సాధారణంగా కీటకాలకన్నిటికీ 4 రెక్కలుంటాయి, కానీ ఈగకు మాత్రం 2 రెక్కలు మాత్రమే ఉంటాయి. ఈగ రెక్కలు సెకనుకు 200 సార్లు కొట్టుకుంటాయి, అంటే నిమిషానికి దాదాపుగా 20,000 సార్లు కొట్టుకుంటుంది. అయినా కూడా ఈగ గంటకు గరిష్టంగా 5 మైళ్ళ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. సాధారణంగా మనం చూసే ఈగలు అవి పుట్టినప్పటి నుంచి తన జీవితకాలంలో 13 మైళ్ళ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. కొన్ని జాతుల ఈగలు పుట్టిన తర్వాత పెరగవు, అవి పుట్టడంతో ఫుల్ సైజులో పుడతాయి. కానీ కొన్ని జాతుల ఈగలు మాత్రం పుట్టడం చిన్నగా పుట్టి పెద్దవిగా పెరుగుతాయి. ఆహారం కోసం పండ్లపై ఆధారపడే ఈగలు 8 నుండి 10 రోజులు మాత్రమే బ్రతుకుతాయి. కుళ్ళిన పండ్లనే తింటూ జీవించే ఆడ ఈగలు దాదాపుగా 500 గుడ్లు పెడతాయి, దానిలో కొన్ని మాత్రమే పుడతాయి. సాధారణంగా మన పరిసరాల్లో కనపడే ఈగలు 15 నుంచి 25 రోజుల వరకు బ్రతుకుతాయి. ఈగలు తన శరీరానికి అంటుకున్న క్రిములను 15 మైళ్ళ దూరం వరకు తీసుకుపోగలుగుతాయి. అందువల్ల మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే మంచిది. ప్రస్తుతం భూమిపై ఉన్న అన్ని జాతుల ఈగలు గుడ్లు పెడితే, ఆ గుడ్ల నుంచి వచ్చే ఈగల సంతానం కూడా విజయవంతమైతే 6 నెలల్లోగా ఈ భూగోళంపై ఇన్ని ఈగలుంటాయి. వీటన్నిటినీ భూమిపైన పరిస్తే దాదాపుగా 10 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అలెగ్జాండర్ తన సైన్యంలో 30,000 మందిని పైగా పేర్లు పెట్టి పిలిచేవాడు. హిమాలయాలలోని ఎత్తైన ప్రదేశాల్లో వికసించే పుష్పం బ్రహ్మకమలం. ఇది పూసిన 2 గంటల తర్వాత ముడుచుకుపోతుంది. మెలికలు తిరుగుతూ మహాసర్పంలా ప్రవహిస్తున్న ఈ నది పోర్చుగల్ దేశంలో ఉంది. దీని పేరు బడిలిట్ రివర్ అని స్థానికులు పిలుచుకునే ఈ నదికి మరో పేరు బ్లూ డ్రాగన్ రివర్. ఎందుకంటే ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది, ఈ నది మెలికలు తిరుగుతూ డ్రాగన్లా ఉంటుంది. అందుకే ఈ నదికి బ్లూ డ్రాగన్ రివర్ అనే పేరు వచ్చింది. అమెరికన్ నేవీ శత్రువులను బాంబులను గుర్తించడానికి డాల్ఫిన్స్కి శిక్షణ ఇస్తుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, వాస్తవానికి దీన్ని ఈజిప్టును దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ఇది ఫ్రాన్స్ అమెరికాకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బహుమతిగా ఇచ్చింది. దీన్ని శాంతికి గుర్తుగా సూచిస్తారు. దాదాపుగా మన ముక్కు 1 రోజుకి 11,000 లీటర్ల గాలిని పీల్చుకొని ఊపిరితిత్తులను శుభ్రం చేసి వడపోస్తుంది. శరీరంలో చర్మం బరువు 16% ఉంటుంది. అలాగే నిద్రను వాయిదా వేయగలిగే ఒకే ఒక జీవి మనిషి ఒక్కడే. సాధారణంగా మనం వెంట్రుకలను గోర్లను కట్ చేస్తాం, కానీ అవి మళ్ళీ తిరిగి పెరుగుతాయి. అలాగే సాల్మండర్ అనే ఒక జీవికి సగం గుండె పోయినా మళ్ళీ తిరిగి పెరుగుతుంది.
కుందేలు తన కళ్ళతో 360 డిగ్రీస్ చూడగలదు. అందుకే కుందేలు ప్రతి విషయానికి స్పందిస్తుంది. ప్రపంచంలోని ఎత్తైన వాటిలో ఈఫిల్ టవర్ ఒకటి. కానీ ఈఫిల్ టవర్ అసలు పేరు ఐఫిల్ టవర్. ఈ టవర్లోని 4 స్తంభాలను ఒక దగ్గరికి కలపడానికి 12,000 ఇనుప చువ్వల్ని అదేవిధంగా 70,00,000 మేకుల్ని వాడారు. గుప్తా ఈఫిల్కి చెందిన ఫ్రెంచ్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ దీన్ని రూపొందించింది. ప్రతి సంవత్సరం గూగుల్ కొలువుల కోసం ప్రపంచవ్యాప్తంగా 20,00,000 దరఖాస్తులు వస్తాయి. బ్రిటిష్ ఉద్యోగులు 36 రోజులు మేళ్ల తనిఖీలోనే గడుపుతారు. మిసిసిపి అనే ఒక దేశంలో ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలను కనడం చట్టవిరుద్ధం. రొమేనియా రాణి ఒకప్పుడు సేల్స్ గర్ల్గా పనిచేసింది. ఆవులు సంగీతం వింటున్నప్పుడు ఎక్కువ పాలను ఇస్తాయి. అమెజాన్ అడవి 55 మిలియన్ సంవత్సరాల నుంచే ఉంది. మన శరీరంలోని ప్రతి అవయవానికి దాదాపుగా 100 రకాల క్యాన్సర్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీర్ణాశయంలో ఉండే జీర్ణక్రియ ఎంజైమ్లు మనిషి చనిపోయిన 3 రోజుల తర్వాత శరీరాన్ని తినడం ప్రారంభిస్తాయి. చాలా రకాల చేపలు తమ నోరు తెరవకుండానే ఆహారాన్ని రుచి చూడగలవు. చైనా కంపెనీలలో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడితే ఉరిశిక్షను విధిస్తారు. వాజిలిన్ సృష్టించిన సృష్టికర్త ప్రతిరోజు 1 చెంచాడు వాజిలిన్ తినేవాడు. కుక్క ముక్కు మీద ఉండే రేఖలు మన వేళ్లపై ఉండే రేఖల్లాగే వేరువేరుగా ఉంటాయి. ప్రపంచ జనాభాలో 14% మంది హిందువులే ఉన్నారు. రొయ్యలాగే ట్రిగర్ ఫిష్ కూడా వెనక్కి ఈదుతుంది. ప్రపంచంలో దాదాపుగా ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దాదాపుగా 100 సంవత్సరాల క్రితం అమెరికాలో తిండి కోసం 43% శ్రమించేవారు. కానీ ఇప్పుడు 7% మాత్రమే శ్రమిస్తున్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు టెక్నాలజీ మనల్ని ఎంత బద్ధకస్తుల్ని చేస్తుందో. ప్రస్తుతం మన భూమి మీద దాదాపుగా 100 బిలియన్ కార్లు ఉన్నాయి. చైనాలో ఒబామా ఫ్రైడ్ చికెన్ చాలా స్పెషల్. 50% అమెరికన్లు ఒకసారైనా శాండ్విచ్ తింటారు. గాయాలు మానడానికి చింపాంజీలు రకరకాల ఆకులను మందులుగా వాడుతాయి. 2 జిరాఫీల చారలు కూడా ఒకే విధంగా ఉండవు. జిరాఫీల చారల్ని బట్టి వాటి వయసుని లెక్కెట్టవచ్చు. జిరాఫీలు దాదాపుగా 18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. చాక్లెట్ వాసన మెదడుకు ప్రశాంతతను కలగజేస్తుందని సర్వేలో తేలింది. సాలెపురుగు వాటి జాతిని బట్టి గూడు నల్లుకుంటాయి. సాలెపురుగు కాటిలో స్వల్పమైన విషం ఉంటుంది. వీటిలో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. చెట్ల బాగోగులు తెలుసుకోవడానికి మెల్బోర్నియా ఆస్ట్రేలియాలో చెట్ల మీద ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. క్యూబాలో 98.8% అక్షరాస్యత ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 9 నెలలకే ఒబామా శాంతి బహుమతి అందుకున్నాడు. ఒంటే 10 నిమిషాల సమయంలో 135 లీటర్ల నీటిని తాగుతుంది. ఒంటే వాటి కళ్ళను ఇసుక నుండి రక్షించుకోవడానికి 3 రకాల పొరలుంటాయి.
హమ్మింగ్ బర్డ్ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి. ఇది దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది, కానీ దీని గుండె నిమిషానికి 1400 సార్లు కొట్టుకుంటుంది. మన శరీరం పైన సూక్ష్మరంధ్రాలు ఉన్నట్టుగానే కోడిగుడ్డు పెంకు పైన కూడా సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. దాదాపుగా 17,000 సూక్ష్మరంధ్రాలు ఉంటాయి ఒక కోడిగుడ్డుపై. లినార్డో డాల్విన్స్ గీసిన మోనాలీసా పెయింటింగ్ని చూడడానికి వచ్చిన వాళ్ళకంటే ఆ మ్యూజియంలో ఆ పెయింటింగ్ దొంగతనం జరిగిన తర్వాత అక్కడున్న కాళీగోడను చూడడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. యాపిల్ కంప్యూటర్ల ముందు పొగ తాగకూడదు, ఒకవేళ తాగితే ఆ కంప్యూటర్ వారంటీ తగ్గిపోతుంది. ఈ నిబంధన యాపిల్ టర్మ్ అండ్ కండిషన్ లిస్ట్లో ఉంటుంది. యూట్యూబ్లో మొట్టమొదటి వీడియో మీ ఎట్ ద జూ అనే పేరుతో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియో మొత్తం 19 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో 500,000 పైగా సబ్స్క్రైబర్ని సంపాదించి పెట్టింది. మీరు ఈ వీడియోని చూడాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్స్ అనే అక్షరంతో మొదలయ్యే దేశం పేరు ఈ ప్రపంచంలోనే లేదు. దానితో కాకుండా మిగతా అక్షరాలతో ఏదో ఒక దేశం ఉంది. శరీరంలో ఎక్కడ లేని నరాలన్నీ మన నాలుకలోనే ఉంటాయి. రేడియోను కనుగొన్న మేడం క్యూరీ 2 సార్లు నోబెల్ బహుమతి అందుకుంది, అయినా ఆమె ప్రతిష్టాత్మకంగా ఫ్రెంచ్ అకాడమీలో సభ్యత్వం పొందలేకపోయింది. కేవలం ఆమె మహిళ అనే ఒక కారణంతో ఆమె అప్లికేషన్ని తిరస్కరించింది ఆ అకాడమీ. థర్మామీటర్ని తయారు చేసిన తొలి రోజుల్లో పాదరసానికి బదులుగా బ్రాందీని కూడా వాడారు, కానీ బ్రాందీ కంటే పాదరసంలో అల్ప ఉష్ణోగ్రతలకు కూడా సంకోచ వ్యాకోచ సడలికలను చూపుతుంది, కాబట్టి పాదరసాన్ని వాడుకలోకి తీసుకున్నారు. ఒలింపిక్స్ రింగుల్లో ఉండే కలర్స్లో ఏదో ఒక కలర్ ఖచ్చితంగా ప్రతి దేశపు జాతీయ జెండాలో భాగమై ఉంటుంది. నార్త్ కొరియాలో అక్కడి ప్రభుత్వం పోర్న్ మొత్తాన్ని బ్యాన్ చేసింది. మీకు విషయం తెలుసా? ఫస్ట్ పోర్న్ ఫిలిం బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది. దీన్ని ప్రొడ్యూస్ చేసింది థామస్ అల్వా ఎడిసన్. ఇంటర్నెట్లో 40% పైగా పోర్న్ కంటెంటే ఉంది. ఫేస్బుక్, వాట్సాప్, అన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ కలిపితే 60%, కానీ ఒక పోర్న్ కంటెంట్ మాత్రమే 40% ఉంది. అంటే ఎంత ఎక్కువో ఆలోచించండి. ప్రతి సంవత్సరం 11,000 అమెరికన్స్ సెక్స్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసి గాయాల పాలవుతూ ఉంటారు. మన దేశంలో 30% కాండమ్స్ అమ్మాయిలే కొంటున్నారు. అలాగే చాలామంది ఫీమేల్ కాండమ్స్ కంటే మేల్ కాండమ్సే వాడుతున్నారు. చాలామంది అబ్బాయిలు సెక్స్ చేయడానికి ముందు పైన ఎంతో ఎగ్జైటింగ్గా కనపడినా లోపల మాత్రం చాలా డౌట్స్తో భయపడుతూ ఉంటారు. పొంగా డైలిస్టిక్ 15వ శతాబ్దంలో పౌరుల అనే ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రతి అమ్మాయితో తనే ఫస్ట్ సెక్స్ చేయాలని ఒక రూల్ పెట్టాడు. ఇలా ఆ రాజు 37,000 అమ్మాయిలతో సెక్స్ చేశాడు. జపాన్కు చెందిన మెసోనైస్ అనే ఒక వ్యక్తి కంటిన్యూగా 9:58 వరకు మాస్టర్బేట్ చేసి వరల్డ్ రికార్డు కొట్టాడు. మనకిష్టమైన వారిని ముద్దు పెట్టుకోవాలంటే ఎంతసేపు పెట్టుకుంటాం? మహా అయితే 10 నిమిషాలు, పొని 1/2 గంట. అయితే థాయిలాండ్లో ప్రేమికుల రోజు సందర్భంగా ఎవరు ఎక్కువసేపు ముద్దు పెట్టుకుంటారని పోటీ పెట్టారు. దీనిలో చాలా జంటలు పాల్గొన్నాయి. ఎక్కువ జంటలు కొన్ని గంటల తర్వాత ఆగిపోయాయి, కానీ ఒక జంట మాత్రం ఏకంగా 58:35.58 వరకు ముద్దు పెట్టుకొని లాంగెస్ట్ కిస్గా గిన్నిస్ రికార్డు సాధించాయి. శ్రీయోనిలో చేరిన వీర్యకణాలు 3 నుండి 5 రోజుల వరకు జీవించి ఉంటాయి, అదే బయటైతే కొద్ది గంటల్లోనే చనిపోతాయి. దాదాపుగా వారానికి 2 సార్లు సెక్స్ చేయడం వల్ల వయసు నిజమైన వయసు కన్నా 4 సంవత్సరాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాజుల కాలంలో వయాగ్రా లాంటివి లేవు కాబట్టి వీటికి బదులుగా పాలలో పిచ్చుక గుడ్లు, వెన్నె తేనె కలిపి తాగేవారంట.
మగవారిలో స్పెర్మ్స్ తయారవడానికి శరీరంలో 35 degrees ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ మానవుని శరీర ఉష్ణోగ్రత మాత్రం 37 degrees ఉష్ణోగ్రత. అందుకే టెస్టిస్ అనేవి శరీరం బయట ఉంటాయి. ఒక మనిషి తమ జీవితకాలం మొత్తంలో దాదాపుగా 15 to 17 liters స్పెర్మ్ని స్కలిస్తాడు. లీసా స్పార్క్ అనే ఒక అమ్మాయి 12 hours 919 people సెక్స్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. ఒకసారి పెన్నెస్ ఎరెక్ట్ కావాలంటే దాదాపుగా 2 spoons బ్లడ్ ఖర్చు అవుతుందంట. సగటున ఒక మనిషి ముద్దు పెట్టుకోవడానికి దాదాపుగా తన జీవితకాలం మొత్తంలో 20,160 minutes సమయాన్ని కేటాయిస్తున్నాడు. బ్లాక్ విడో అనే ఆడసాలీడు సెక్స్ చేసిన తర్వాత తన పార్ట్నర్ని చంపి తినేస్తుంది. ఎక్కువగా సెక్స్ చేసే దేశాలలో మొదటి స్థానంలో గ్రీస్ దేశం ఉంది, 2వ స్థానంలో బ్రెజిల్ ఉంది. హాలీవుడ్తో సహా అన్ని సినిమా ఇండస్ట్రీల ఇన్కమ్ మొత్తం కలిపినా పార్న్ ఇండస్ట్రీ సంపాదించినంత ఇన్కమ్ ఏ ఇండస్ట్రీ సంపాదించలేదు. ఒక కోడిగుడ్డులో పట్టేంత ఫీమేల్ అండాలతో ప్రస్తుతం ఉన్నంత జనాభాను మళ్ళీ పుట్టించవచ్చు. చాలా వరకు అబ్బాయిలు అమ్మాయిలు పీరియడ్స్తో ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి ఇష్టపడరు. న్యూఢిల్లీ భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ 150 kilometers ఫర్ అవర్. ఇది భారతదేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలుగా భారతదేశ రైల్వే శాఖ పేర్కొన్నది. ఊటీ నీలగిరి కొండల నడుమ నడిచే ఈ రైలు 10 kilometers ఫర్ అవర్ వేగంతో వెళ్తుంది. ఈ రైలు భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలుగా పేరుకెక్కింది. ఎందుకంటే ఈ రైలు మార్గం ఎత్తైన కొండలు మరియు ఎత్తైన లోయల్లో ఉంటుంది, కాబట్టి ఈ రైలుకి వేగ పరిమితి ఉంటుంది. కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం. 4,234 kilometers పైగా ప్రయాణిస్తుంది. ఇది అస్సాం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. మనం ఎక్కువగా నీటిలో ఈదే చేపల్ని మాత్రమే చూసాం, కానీ ఇది నడిచే చేప. కప్పకు కాళ్ళున్నట్టుగానే ఈ చేపకు కూడా కాళ్ళుంటాయి. 1980s ఈ చేప సంఖ్య ఎక్కువగా ఉండేది, కానీ ప్రస్తుతం అంతరించిపోతున్న చేపల జాబితాలో ఈ చేప కూడా ఒకటి. వీటిని సాధారణంగా చుక్కల చేపలు, హ్యాండ్ ఫిష్, వాకింగ్ ఫిష్ అంటారు. మన శరీరంలో ప్రవహించే రక్త ప్రయాణాన్ని కొలమానంలో కొలిస్తే ఎంత దూరమో తెలుసా? రోజుకు 60,000 miles. మన గుండె నిమిషానికి 25 liters రక్తాన్ని ఊడపోస్తుంది, కానీ మన శరీరంలో మొత్తం రక్తం 5 liters మాత్రమే. అంటే మన గుండె సామర్థ్యం నిమిషానికి 25 liters రక్తాన్ని ఊడపోయగలదు. మన శరీరంలో ఉండే కార్బన్తో సుమారు 9,000 pencils కావాల్సిన మూలకాన్ని ఇవ్వవచ్చు. 50 feet రక్తం ఆకుపచ్చ రంగులో కనపడుతుంది, ఎందుకంటే అంత లోతులో ఎరుపును గుర్తించే తరంగదైర్ఘ్యాలు ఉండవు. బాంబు వంటి పేలుడు పదార్థాలు తేనెటీగలు పసిగట్టగలవు. దీనికోసం అమెరికన్ రీసెర్చ్ ఏజెన్సీ శిక్షణిచ్చి ఉపయోగించుకుంటుంది. సింహం గర్జన దాదాపుగా 5 miles వరకు వినిపిస్తుంది. ఫ్రిడ్జ్ని తెరిచిన ప్రతిసారి 30% చల్లదనం బయటికి వెళ్ళిపోతుంది. మనుషుల్లో కన్నా ఎక్కువ క్రోమోజోమ్లు బంగాళాదుంపలోనే ఉంటాయి. అంతరిక్షంలో వ్యామగాములు సెల్ఫీ తీసుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది, కానీ 1966లోనే బజ్ ఆల్డ్రిన్ అనే వ్యక్తి అంతరిక్షంలో ఫస్ట్ సెల్ఫీ తీసుకున్నాడు. గిటారిస్ట్ జార్జ్ అర్సన్ 1966లో తన ఇండియా టూర్లో తాజ్మహల్ వద్ద తనకు తానే ఒక ఫోటో తీసుకున్నాడు. ఇది సెల్ఫీ జనరేషన్ రాకముందే చాలా ఫేమస్ అయిన సెల్ఫీ. తాజ్మహల్ ముందు మొట్టమొదటి సెల్ఫీగా పేరుకెక్కింది.
ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఫస్ట్ సెల్ఫీ. 1839లో రాబర్ట్ కార్నెలాస్ ఫస్ట్ సెల్ఫీ తీసుకున్నాడు. తమ ఇంటి వెనుక ఖాళీ స్థలంలో కెమెరాను పెట్టి 3 నిమిషాల వరకు కెమెరా ముందు నిలబడి తనకు తానే ఫస్ట్ ఫోటో తీసుకున్నాడు. అప్పుడు కెమెరా అనేది ప్రపంచానికి పూర్తిగా పరిచయం కాలేదు. అసలు సెల్ఫీ అనే పదం ఎలా పుట్టిందో తెలుసా? నదన్ హోప్ అనే ఒక ఆస్ట్రేలియన్ 2002లో మొదటిసారి సెల్ఫీ అనే పదాన్ని వాడారు. 2017 కల్లా ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయి రోజువారీ మాటల్లో భాగమైపోయింది. దీన్ని చూసిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2013లో తమ డిక్షనరీలో సెల్ఫీ అనే పదాన్ని చేర్చుకుంది. కెరిల్ ఒరిష్కిన్ ఎత్తైన ప్రదేశాల్లో నిలబడి సెల్ఫీ తీసుకోవడంలో ఎక్స్పర్ట్. రష్యాకు చెందిన కెరిల్ చూడడానికే భయపడే అంత ఎత్తులో నిలబడి ఈజీగా సెల్ఫీ తీసుకుంటాడు. దీన్ని కొందరు డేర్ డెవిల్ సెల్ఫీ, ఇంకొందరు పిచ్చి అంటారు. మీరు మాత్రం ఇలాంటి సెల్ఫీలు ప్రయత్నించకండి. అమెరికాలో జనవరి నెలను నేషనల్ సూపర్ మంత్గా పేర్కొంటారు. 5000 ఏళ్ల కిందటనే ఈజిప్టియన్లు పెన్ను వాడినట్టుగా ఆధారాలున్నాయి. వారు పూర్వకాలంలో మసి ఎరుపు వర్ణం కలిగిన సిరను కూరగాయల నుంచి తీసి ఆ జిగురు మిశ్రమాన్ని ఒక స్ట్రాలో పోసి పెన్నులా ఉపయోగించేవారు. బర్మింగ్హామ్ 1950లో పెన్నుల తయారీలో ముందు వరుసలో ఉండేది. ప్రపంచంలోనే తయారయ్యే సగం పెన్నులు ఇక్కడి నుంచే సరఫరా చేసేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా బ్రాందీ సేవించే వారిలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువ. ఒక సర్వే ప్రకారం కొంతమంది వ్యక్తుల్ని గమనిస్తే మామూలు వ్యక్తుల్ని చూసినప్పుడు కంటే మనం అభిమానించే వ్యక్తుల్ని చూసినప్పుడు మన కంటిపాప పరిమాణం 45% పెరుగుతుందంట. మార్టిన్ కూపర్ ప్రపంచంలోనే తొలిసారిగా 1973లో సెల్ ఫోన్ని కనుగొన్నారు. ఇది 1 kg బరువు ఉండేది. గంట ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు పనిచేసేలా ఆయన సెల్ ఫోన్ని రూపొందించాడు. తొలిసారిగా మార్టిన్ కూపర్ సెల్ ఫోన్లో కాంపిటేటర్ కంపెనీ అంటూ మాట్లాడారు. పాము తన నాలుకతో వాసన చూస్తుంది, అలాగే 2 ఏళ్ల పాటు ఆహారం తీసుకోకుండా జీవిస్తుంది. పాముకు కండ్రెప్పలుండవు, అలాగే చెవులు కూడా ఉండవు. ప్రపంచానికి మొట్టమొదటగా 1950లో రోబోను ప్రవేశపెట్టారు. దీన్ని యూనివర్సల్ రోబోగా పరిచయం చేశారు. వాషింగ్టన్కు చెందిన షాలీ హాల్టర్ అనే మహిళ మొట్టమొదటిసారిగా 1937లో డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. తను బైక్ నడిపేందుకు అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించింది. ఒక స్మార్ట్ ఫోన్కి వినియోగించే విద్యుత్తు సగటున సంవత్సరానికి 70 రూపాయల ఖర్చు వస్తుంది. $12,00,000 దోమలు మన శరీరంలోని రక్తాన్నంతా ఒకేసారి పీల్చగలవు. కొలంబియాలో 89-98 అనే పేరు గల సీతాకోక చిలుకలున్నాయి. వీటి రెక్కలపైన 89-98 అనే నెంబర్లు ఉండటం వల్ల వాటిని అలా పిలుస్తున్నారు. సముద్రంలో ఉండే మొత్తం బంగారాన్నంతా మనుషులకు పంచితే ఒక్కొక్కరికి సుమారుగా 4.5 kg వస్తుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా భూమిలో కరగడానికి 450 ఏళ్ల సమయం పడుతుంది. మనం సాధారణంగా తుమ్మినప్పుడు గాలి 100 మైళ్ళ వేగంతో బయటికి వస్తుంది. జింక రోజుకు 5 నిమిషాలు మాత్రమే నిద్రిస్తుంది. గుర్రం నిల్చోని కూడా నిద్రపోతుంది. డాల్ఫిన్లు నిద్రపోతూ కూడా ఈదగలవు. మానవ శరీరంలో జరిగే ప్రతి చర్య కుందేలులో జరుగుతుంది, కానీ కుందేలుకు మాత్రం చెమటలు పట్టవు. సముద్రాలలో రోజుకు 100ల సంఖ్యలో భూకంపాలు వస్తుంటాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 100ల సంఖ్యలో భూకంపాలు వస్తే అలల వల్ల ఏదో ఒక నష్టం జరగాలి కదా అని. ఆ అలలు 100 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది, కాబట్టి భూమికి ఎలాంటి నష్టం ఉండదు.
మనుషుల్లాగే రాణి చీమ కూడా రోజుకు 9 గంటలు నిద్రపోతుంది. మానవుల్లాగే చీమలు కూడా నిద్రలేస్తూ ఒళ్ళు విరుస్తాయి. కూలి చీమలు రోజుకు సగటున 4 నుంచి 5 గంటల వరకు నిద్రపోతాయి. అది కూడా గాఢ నిద్రలో ఉంటాయి. కుక్కల కంటే చీమలకే ఎక్కువగా వాసన పసిగట్టే శక్తి ఉంటుంది. కానీ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా చీమలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి దొంగలను పట్టుకోలేం కదా. మీకు విషయం తెలుసా, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో లోహం కొరత ఏర్పడడం వల్ల ఆస్కార వార్డును సున్నం ముద్దతో తయారు చేశారంట. మనుషుల కంటే కుక్కలకు ఇతర జంతువులకు వెనుకిడి శక్తి ఎక్కువ. మనం వినలేని శబ్దాలను కూడా ఈ జంతువులు వినగలవు. ఇది అందరికీ తెలిసిందే. కానీ జంతువులు శబ్దం యొక్క వేగాన్ని బట్టి వచ్చేది ప్రమాదమా కాదా అని గుర్తించగలవు. అందువల్లనే జంతువులు ప్రమాదానికి ముందే ఆ ప్రమాదం జరిగే చోటు నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. మీకు విషయం తెలుసా, మనం ఎక్కువగా ఇష్టపడే గోల్డ్ ఫిష్కి జ్ఞాపక శక్తి 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అంటే ఏ విషయాన్నైనా 3 సెకండ్లు మాత్రమే గుర్తుంచుకోగలదు. ఆకాశం నుంచి భూమిపైకి తాకే చినుకులు గంటకు 18 మైళ్ళ వేగంతో కురుస్తాయి. గ్యాలక్సీలో ఉన్న నక్షత్రాల కన్నా మన మెదడులో ఉండే న్యూరాన్ల సంఖ్య ఎక్కువ. హిట్లర్ ఈ పేరు ప్రపంచానికి పరిచయం అవసరం లేదు. ఇతను తన చివరి రోజుల్లో శాకాహారాన్ని మాత్రమే తినేవాడంట. 60 సంవత్సరాలు నిండేసరికి ఆడవారిలో 40%, మగవారిలో 60% గురక పెడతారంట. సీతాకోక చిలుకల శరీర ఉష్ణోగ్రత సుమారు 82 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. అంతకంటే తక్కువగా ఉంటే అది గాల్లో ఎగరలేదు. ముసళ్లకు నాలుక సరిగ్గా కదలదు. అందుకే అవి ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగుతాయి. దాని కడుపులో విడుదలయ్యే జీర్ణరసాలు ఉక్కును సైతం కరిగించుకోగలవు. దోమల్లో 3,500 రకాల దోమలున్నాయి. వాటి జీవితకాలం 1 వారం నుంచి 6 నెలలు. అలాగే 40 కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద దోమలున్నట్టుగా ఆధారాలున్నాయి. చలికాలంలో గోర్లు త్వరగా పెరుగుతాయి. మన కాళ్ళకున్న గోర్ల కంటే చేతికున్న గోర్లు 4 రెట్లు ఎక్కువ వేగంతో పెరుగుతాయి. మీకు విషయం తెలుసా, రష్యాలో 2011 వరకు బీర్ను సాఫ్ట్ డ్రింక్గానే భావించేవారు. ప్రస్తుతం ఫేస్బుక్లో ఉన్న ప్రొఫైల్లో సుమారు 3,30,00,000 మంది వరకు చనిపోయిన ప్రొఫైల్లే ఉన్నాయంట. ఇది ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ. కంగారు తోక లేకుండా ముందుకు గెంతలేదు. అలాగే కంగారు ముందుకు 10 అడుగుల వరకు గెంతగలదు. కానీ వెనక్కి 1 అడుగు కూడా సరిగ్గా వెయ్యలేదు. యూట్యూబ్లో ఎక్కువ మందికి నచ్చని వీడియో జస్టిన్ బీబర్ ఆల్బమ్ బేబీ వీడియో. ఈ వీడియోను సుమారు 10 మిలియన్ల మందికి పైగా డిస్లైక్ చేశారు. మనిషి తన కనురెప్పను వాల్చడానికి సగటున 1/10 సెకన్ల సమయం పడుతుంది. మీకు విషయం తెలుసా, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల 30 నిమిషాల పాటు నడిచిన దానితో సమానం. రెండింటికి సమానమైన క్యాలరీలు ఖర్చవుతాయి. మత్తుమందును క్రీస్తుశకం 1799 బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ హంఫ్రీ డేవి కనుగొన్నాడు. ఆయన దీన్ని నవ్వు పుట్టించే వాయువుగా తయారు చేసి పీల్చారు. దీంతో స్పృహ కోల్పోవడంతో ఇది మత్తుమందుగా రూపాంతరం చెందింది. మత్తుమందును 2 విధాలుగా వాడతారు. 1 పాక్షికంగా అంటే తాత్కాలికంగా, 2 శరీరం మొత్తం. కొన్ని మత్తుమందులు శరీరం మొత్తాన్ని స్పర్శ కోల్పోయేలా చేస్తాయి. వీటిలో ఈథర్, క్లోరోఫామ్, నైట్రిక్ ఆక్సైడ్ ఉన్నాయి. మీకు విషయం తెలుసా, ప్లూటో గ్రహం మొత్తం విస్తీర్ణం కలిపిన రష్యా భూ విస్తీర్ణం కన్నా చిన్నది.
మీకు విషయం తెలుసా, యురేనస్ గ్రహం మీద శీతాకాలం దాదాపుగా 21 సంవత్సరాలు ఉంటుందంట. ఇప్పటి సాంకేతిక యుగంలో ఆండ్రాయిడ్ అనే పదాన్ని పరిచయం చేయనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా సాంకేతిక పరికరాల్లో వినియోగంలో ఉన్న సాఫ్ట్వేర్. దీనిని 12 ఏళ్ల క్రితం ఆండీ రూబిన్సన్ అనే వ్యక్తి రూపొందించాడు. మీకు విషయం తెలుసా, మొగదోమలు మనుషుల జోలికి రావు, అవి పూల మకరందం మీదే బతుకుతాయి. ఆడదోమలు కూడా గుడ్లు పెట్టే కొద్ది రోజుల ముందు నుంచి మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి, లేకుంటే అవి కూడా పూల మకరందం మీదే బ్రతుకుతూ ఉండేవి. ఒక తేనెతిట్టలో 80,000 తేనెటీగలు ఉండగలవు. 12 తేనెటీగలు తమ జీవితకాలం మొత్తం కష్టపడితే సుమారు 1 చెంచా తేనెను సేకరిస్తాయి. మీకో విషయం తెలుసా, ఈ విశ్వంలోనే పాడవ్వని పదార్థం ఏదైనా ఉందంటే తేనొకటే. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి దాదాపుగా 4,000 మెక్డొనాల్డ్స్ బర్గర్స్ అమ్ముడుపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన రోడ్డు బ్రెజిల్లో ఉంది. అదెంత వెడల్పు అంటే ఒకేసారి పక్కపక్కన 160 కార్లు దాని గుండా వెళ్ళిపోతాయి. ప్రపంచంలో తయారవుతున్న బొమ్మలన్నీ సగానికి పైగా చైనాలోనే తయారవుతున్నాయి. బేర్గిల్స్ జూన్ 7, 1974 నార్త్ ఐలాండ్లో జన్మించాడు. బేర్గిల్స్ అసలు పేరు ఎడ్వర్డ్ మైకెల్ గిల్స్. అతను పుట్టిన కొన్ని నెలలకే వాళ్ళ అక్క అతనికి ముద్దుగా బేర్గిల్స్ అని పేరు పెట్టింది. తండ్రి పేరు మైకెల్ గిల్స్, తల్లి పేరు సారా గిల్స్. బేర్గిల్స్ అతి చిన్న వయసులోనే మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించాడు. అప్పుడు అతనికి 23 సంవత్సరాలు మాత్రమే. అలాగే కరటాలో బ్లాక్ హోల్డర్. మరియు బేర్గిల్స్ తన తండ్రితో కలిసి 1996 నుండి 1999 వరకు బ్రిటిష్ ఎయిర్ సర్వీస్లో పనిచేశాడు. బేర్గిల్స్కి ప్రీ ఫెయిల్ పర్చెతింగ్ ప్రమాదంలో తన వెన్నుముక్క విరిగిపోవడం వల్ల అతనికి ఆపరేషన్ చేసిన డాక్టర్లే ఇక నువ్వు నడవడం కష్టమని చెప్పారు. కానీ బేర్గిల్స్ ఈ ప్రమాదం జరిగిన 2 సంవత్సరాలకే ప్రపంచంలోనే ఎవరు అధిరోహించలేని అతి కష్టమైన పర్వతమైన మౌంట్ అమాడబ్లం అనే పర్వతాన్ని అధిరోహించాడు. అలాగే బేర్గిల్స్కి ఇండియన్ ఆర్మీలో పనిచేయడం అంటే చాలా ఇష్టం. కానీ అతడు భారతదేశ నివాసి కాదు కాబట్టి ఇండియన్ ఆర్మీకి అనర్హుడయ్యాడు. బేర్గిల్స్ మ్యాన్ వర్సెస్ వరల్డ్కు ముందు వేరే షో చేశాడు, కానీ అదంత పెద్దగా ప్రజాదరణ పొందలేదు. ఆ తర్వాత వచ్చిన మ్యాన్ వర్సెస్ వరల్డ్. ఈ షో గురించి ఎవరికీ పరిచయం అవసరం లేదు. ఈ షో మొత్తం 180 పైగా దేశాలలో ప్రసారం చెందుతుంది. ఈ షో బేర్గిల్స్కి మంచి క్రేజ్ను తీసుకొచ్చింది. ఈ షోలో మనిషి అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో తనను తాను రక్షించుకుంటూ ముందుకెలా వెళ్ళాలి అని చూపించే రియాలిటీ టెలివిజన్ షో. బేర్గిల్స్ ఇవన్నీ కాకుండా ఒక మంచి రచయిత కూడా. ఇతను ఇప్పటి వరకు మొత్తం 11కు పైగా బుక్స్ రాశాడు. వీటిలో కొన్ని బుక్స్ అమెరికా బ్రిటిష్ దేశాల్లో టాప్ 10 బుక్స్లో ఒకటిగా నిలిచాయి. బేర్గిల్స్ 2005వ సంవత్సరంలో ఒక హాట్ ఎయిర్ బెలూన్లో కూర్చొని భూమి నుండి 7,600 మీటర్ల ఎత్తులో డిన్నర్ చేశాడు. ఇది గిన్నిస్ రికార్డు కూడా సాధించింది. అలాగే అతి తక్కువ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిగా, అది కూడా 9 రోజుల్లో. అలాగే బేర్గిల్స్ మౌంట్ అమాడబ్లం వంటి అతి క్లిష్టమైన పర్వతాలు అధిరోహించి ఇలా ఎవరూ చేయలేనటువంటి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే బేర్గిల్స్ చిన్నపిల్లలతో సెలబ్రిటీలతో సాహసాలు చేయడానికి ఇష్టపడతాడు. సింగపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని అర్థం, బట్ అక్కడ ఒక లయన్ కూడా లేదు. విన్నీహో అనే ఈమె మనిషిలా ఉండడానికి ఇష్టపడక జనరల్లెస్ ఏలియన్గా ఉండడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది, అది కూడా 110 రకాలుగా. ఇలా ఉండడానికి తను $50,000 ఖర్చు పెట్టింది. ప్రతి పవర్ బటన్ పైన ఇలాంటి సింబలే ఉంటుంది. ఎందుకో తెలుసా, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంజనీర్లు 10 అనే నెంబర్ను పవర్ బటన్పై పెట్టారు. ఎందుకంటే కంప్యూటర్ బైనరీ కోడ్ లాంగ్వేజ్ను మాత్రమే అర్థం చేసుకుంటుంది, ప్రతి విషయాన్ని 01 రూపంలో సేవ్ చేసుకుంటుంది. దీన్ని బట్టి అప్పట్లో లాజికల్ గేట్ల నిర్మాణం ఉండేది కాబట్టి
ఒకటి అంటే ఆన్ అని, సున్నా అంటే ఆఫ్ అని కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసి పెట్టేవారు. మన ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఒక రోజు మొత్తం తినే ఆహారాన్ని ఒక రాశిగా పోస్తే అది ఈజిప్టు గ్రేట్ పిరమిడ్ అంత ఎత్తు ఉంటుందంట. థామస్ అల్వా ఎడిసిన్ బల్బును మాత్రమే కాకుండా గన్ పౌడర్తో ఎగిరే విమానాన్ని కనుగొన్నాడు. కానీ ఈ విమానం ఆకాశంలోకి ఎగరగానే గాలిలోనే పేలిపోయింది. ఎడిసిన్ బల్బు కనుగొనడానికి ముందు 9999 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ చివరికి తను అనుకున్నట్టుగా బల్బును తయారు చేశాడు. అదే ఎడిసిన్ ప్లేస్లో మనం ఉంటేనా? అర్థమైంది కదా. కెమెరా వచ్చిన తొలి రోజుల్లో ఒక ఫోటో తీయడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టేది. 7 సంవత్సరాలకొకసారి మన శరీరంలో ఉన్న అణువులన్నీ నశించిపోతాయి, వాటి ప్లేస్లో కొత్త అణువులు పుడతాయి. అందువల్లనే మన శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ప్రపంచంకెల్లా మొట్టమొదటిసారి వజ్రాలు ఉత్పత్తి చేసిన దేశం మన ఇండియానే. 2వ ప్రపంచ యుద్ధకాలంలో పోలీస్ సైన్యంలో ఒలెన్స్టిక్ అనే ఒక ఎలుగుబంటి పనిచేసేది. ఈ ఎలుగుబంటి పోలీసులకు అవసరమైన మందుగుండు సామాగ్రి మొదలైన వాటి పనులను చేసి పెట్టేది. ప్రపంచంలోనే 7 వింతల్లో ఒకటైన చైనా కూడా అంతరిక్షం నుంచి చూసిన కూడా కనపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.